నేలపై వాలింది నా ముందే మెరిసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. అందుకే మొత్తం నామది అక్కడే ఒకసారి చెప్పొచ్చు కదా. నువ్వు చెప్తేనే వినాలని ఉంది. నువ్వు చెప్తే చచ్చిపోవాలనుంది నాకు. అందరికీ చెప్తావు, నాకు ఒకసారి చెప్పొచ్చు కదా. నేను అందరికీ చెప్తే అందరూ విన్నారు, నువ్వు చెప్తే నాకు వినాలని ఉంది. సరే, ఇద్దరం కలిసి చెప్తామా? సరే, ఇద్దరం కలిసి చెప్తాం. వెల్కమ్ టు పోవే. పోవే పోరా. ఇంత దగ్గరకు వచ్చి ఇంకా ఏం చూస్తున్నావు? ఇంత దగ్గరకు వచ్చాం కదా, ఇంకొంచెం దూరం వెళ్తే బాగుంటుంది, దగ్గరుండి చూడలే పోతాం. నిజం చెప్పు, ఏం చూస్తున్నావు? అంటే ఏం లేదు, ఒక దొంగ నార్మల్గా ఉంది, ఇంకో దొంగకి చీరెందుకు కట్టారా అని. నువ్వు దొంగ ఏంట్రా, దున్నపోతుకి చీర కట్టిన చూస్తావు కదా. కరెక్టే, మేము దున్నపోటు చీర కట్టినా చూస్తాం కానీ నీకు అర్థమని చూడలే పోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో, పుట్టిన ప్రతి వాడు ఆకాశాన్ని చూడకుండా ఉంటాడేమో కానీ అందాన్ని మా అమ్మాయిని చూడకుండా ఉండలేరు. ఇప్పుడు దాకా ఎవరు పుట్టలేరు. కానీ ఇగో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే జస్ట్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు చూస్తున్న భ్రమలో ఉంటారు, కానీ అబ్బాయిలు కూడా అమ్మాయిలు చూస్తారు. కాకపోతే మనం ఏంటంటే మొగాళ్ళం కాబట్టి డైరెక్ట్ గా చూస్తాం, వీళ్ళు ఏంటంటే దొంగ చూపులు చూస్తూ ఉంటారు అంతే. మిమ్మల్ని మామూలుగా చూడటానికి డోకొచ్చింది, మళ్ళీ మిమ్మల్ని ఇండైరెక్ట్ గా తొంగి తొంగి. అసలు మీరు ఏ రోజైనా మోహన్ చూసి మాట్లాడారా? ఈ పరుగు సినిమాలో కూడా అంత అందంగా షీల షాల్వా కట్టుకొని నడుస్తున్నా కూడా అల్లు అర్జున్ ఫేస్ చూడకుండా, ఆ కాటుకు పెట్టిన కళ్ళు చూడకుండా నడమే చూస్తాడు. వై, మీరెందుకు మా మోహన్ చూసి మాట్లాడలేరు? మీ మోహన్ చూపించి మాట్లాడొచ్చుగా, ఏంటిది ఇదేంటిది? అవును అలా వచ్చారు, మేము మామూలుగా చూసాము. ఎందుకు చూస్తాం, ఎందుకు చూస్తూ ఉంటారు, ఎందుకు మరి ఎందుకు ఇలాగా? ఏ నీట్గా వేసుకోవచ్చుగా మాలాగా, చూడు టాప్ టు బాటమ్ ఎంత ఎంత క్లీన్ ఉందో. మీ క్యాస్ట్ లో తప్పు ఉన్నప్పుడు మా చూపులు తప్పు ఉంటే ఏంటి? మా చూపులు తప్పు అంటారు ఎందుకు? పచ్చకాడు లోకం ఎంత పచ్చకడమినట్టు మీకు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చి మేము ఎక్కడెక్కడ చూస్తాం చెప్పండి. ఇంటెన్షన్ లో మీరు బతుకుతున్నారు, మేము కాదు. నువ్వు ఊపి గట్టిగా పిలుస్తున్నావు చెప్తుంది. ఒక అబ్బాయి అందంగా పుట్టడం తప్పైపోయింది, ప్రశాంతంగా ఇలా అమ్మాయిని చూస్తుంటే అది కూడా పాడు చూపులు అంటున్నారు. ఆయన ఆయన చెప్పినట్టు మొహం మీ ఒంట్లో భాగమే, నడుము మీ ఒంట్లో భాగమే, మొహం చూస్తే కోపం, అలంతరం చూస్తే కోపం. ఎందుకు అసలు మోడీ గారు స్వచ్ఛ భారత్ అని ఎందుకు పెట్టారు తెలుసా? మా అబ్బాయిలు చూపు స్వచ్ఛమైంది కాబట్టి స్వచ్ఛ భారత్ అని పెట్టారు. ఓకే, ఈ రోజు మన కోలవర డీలో డిబేట్ వచ్చేసి చూపుల గురించి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వార్ ని బిగించేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. వై దిస్ కోలవెరి 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 డే.
ఓకే అమ్మాయిలు స్టార్ట్ చేయండి, దొంగ చూపుల గురించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పండి. నమస్తే అక్క. అట్లనా అక్క? మస్తునా. ఈ అబ్బాయిల గురించి చెప్పాలంటే ఏం లేదా అక్క, దొంగ చూపులు చూసేదంటే ఈ అబ్బాయిలు. అక్క బైక్ మీద వెళ్తూ రోడ్డును చూసే వాళ్ళకన్నా, స్కూల్లో బోర్డును చూసే వాళ్ళకన్నా, సొల్లు కాచుకుంటూ అమ్మాయిలను చూస్తారు ఈ అబ్బాయిలు. అక్క ఎదవాలి అక్క, ఎదవాలి. ఎంత సింపుల్ గా క్లియర్ గా చెప్పేసింది మీరు ఎదవాలని. దానికి అంత పవర్ లేదే, దానికి ఎందుకు నీతో అంత గట్టి కొట్టుకోవడం అమ్మా? సముద్రంలో ఉంటాయి చేపలు, భూమి లోపల ఉంటాయి పైపులు, కానీ ఎప్పుడు అబ్బాయిల వైపులే ఉంటాయి మీ దొంగ చూపులు. ఆ చూపులు కొస్తే కదా ఇదిగో ఇప్పుడు కూడా నిన్ను చూడాలని. నన్ను చూడాలని ఇలా నేను మామూలుగా వేస్తుంటే అయినా సరే చూపులు తిప్పుకోలేకుండా నువ్వు నా చెయ్యి పట్టుకోవాలని చెప్పను నువ్వు ఇప్పుడు. అది మీ దొంగ బుద్ధి, మీ పాడు బుద్ధి. నమస్తే విష్ణుప్రియ అక్క. దొంగ చూపులు ఉండేది ఈ మగ పిల్లలతోటి. వీళ్ళు మనల్ని చూడటంలో కొద్దిగానే డైలాగ్ యాక్చువల్లీ కొద్దిగా వచ్చింది, దాన్ని కవర్ చేయడం కొద్దిగానే కొద్దిగానే. కొద్దిగా నాలెడ్జ్ అయినా చదువుట్లా పెడితే ఎప్పుడో పాస్ అయ్యటలేదు. ఎద్దవచ్చిన అనా అందం అందం అంటురానా, అలా అందం ఏమో ఆదా ఇంచు ఉంటది, ఏతులేమో 7 ఇంచులు ఉంటాయన్నా. అనా మన చూపులు ఎప్పుడు డైరెక్ట్ గా ఉంటాయన్నా, వాళ్ళ చూపులేనా ఇండైరెక్ట్ గా ఉంటాయి. మనం చూస్తున్నామా చూడలేమని చెప్పేసి పక్కవాళ్ళని కూర్చోబెట్టి మరి చూస్తారన్నా దొంగ చూపులు. అసలు నేను ఎవరిని చూడాలి నాకే అర్థమవుతలేదు అన్న ఇద్దరిలో. తిప్పు చూపు తిప్పు ఆడికేసి వస్తాడు పాపం. వాడు చాలా మంచివాడు, అబ్బాయి కనబడుతుంది అలా చూడటం ఇంకా. అనా వాళ్ళ మ్యాటర్లు ఎలా మ్యాటర్ లేదన్నా, కనీసం చూపులన్న క్లారిటీ ఇస్తే ఇక్కడ ఉన్న మా వాళ్ళు సగం బతుకులు బాగుపడతాయన్నా. నమస్తే అక్క, దిస్ ఇస్ వైష్ణవి. వైషు. హే హాయ్ వైష్ణవి, వి స్క్వేర్. యా హాయ్ సుధీర్ బాబా, ఎట్లున్నావు? అక్క నువ్వు నాకు తెలుసు అక్క, నువ్వు సూపర్ అక్క. ఆలెక్స్ ఉన్నాడు అడుగుతున్నా అందుకే, నువ్వు ఎట్లాగో సూపర్ ఉంటావు. అసిస్టెంట్ వాడిని బాగా చేస్తావే నాకు బావా. ఏదో చూపుల గురించి మాట్లాడమన్నా, అదని మాట్లాడమన్నా. నువ్వు నాటకాలు చేయకు, యూట్యూబ్ లో కామెంట్స్ కోసం. నీ చూపులు నా వైపే, మీ చెల్లి చూపులు నా వైపే. నాకు సంబంధం, నేను అడగలేదు, నేను ఎప్పుడు చూడమని చెప్పలేదు. అక్క ఎవరైనా విషం ఇచ్చి చంపుతారు, లేకపోతే కత్తులతో ఓడిచి చంపుతారు. ఈ అబ్బాయిలు ఉన్నారు చూడక్క, చూపులతో చంపేస్తారు అక్క. మనల్ని బతకనియారు అక్క అస్సలు. ఏదో ఎట్లా అంటే ఎట్లా చూస్తారంటే అమ్మాయిల్ని మళ్ళీ అనుకో కొంతసేపు ఎట్లా చూస్తారంటే ఎట్లా చూస్తారంటే వరద బాధితుల్లో పులివర పొట్లాల కోసం చూస్తారు చూడు, అట్లా చూస్తారు. మారారక్క బేకారగాలు. ఏంటి అలా చూస్తా చూస్తారా, కెమెరా జూమ్ వేసుకో చూసే ఎలా చూసే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. ఏంటి తినేస్తావు నన్ను కళ్ళతో, డిన్నర్ పెడుతూ రాగు, టర్న్ దట్ సైడ్. నువ్వు అబ్బాయిగానే దరిద్రంగా ఉన్నావు అంటే అమ్మాయిగా ఎలా ఉంటావా అని. అమ్మాయిలు అలాగే సరిగ్గా వాదించలేపారు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటంటే దొంగ చూపులు ఎలా చూస్తారు జనరల్ మీ అమ్మాయిలు, అది చూపించు ఒకసారి. రే తమ్ముడు సాయంత్రం పట్టుకెందమ్మా గుడికి. ఏమైందంటే ఆ రోజు యాక్చువల్లీ ఓయ్ రంగమ్మ బాగున్నావా, ఆ రోజు నువ్వు జున్ను పంపిస్తాను పంపిలేదేంటి? చూపించి మాట్లాడు.
దొంగ చూపులు చూడమంట దొంగలు పట్టిదల చూస్తాయండి ఇందాని. సరే నేను సరిగ్గా చూడలేదు కదా, నువ్వు చూడు. ఓకే సరే, నేను చూస్తే దొంగ చూపులు ఏ చూపులు రావు. సరే పోలే, ఇక్కడ చేద్దాం రెడీ. మీరు గమనిస్తున్నారు లేదో, ఇన్నిసార్లు నన్ను చూసేస్తున్నాడు. చెత్తేరుకున్న అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నా చండాలంగా. ఇదో ఇది కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్. సరే ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్. ఓకే రౌండ్. సో దొంగ చూపుల్లు అన్నిట్లోని మనమే కింగ్ అని చెప్పని తెలిసిపోయింది కాబట్టి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్. చల్ మార్. ఓకే బేసిక్ గా అమ్మాయిలకి అబ్బాయిల మీద రివెంజ్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలు స్టార్ట్ చేయండి, మీరు రివెంజ్ చెప్పుకోండి. ఎవరు రివెంజ్ బాగుంటుందో వాళ్ళు వచ్చి రౌండ్ ఆడొచ్చు. సేమ్ అప్లై టు బాయ్స్ ఆల్సో. నా రివెంజ్ ఆదర్శ్ పైన. ఆదర్శ్ బర్త్డే పార్టీకి ఎవరైనా అన్నదానం చేస్తారు లేదంటే రక్తదానం చేస్తాడు, కానీ ఈయనేమో నా బట్టల దానం చేసిండు అక్క, ఏం చేయాలి? తప్పే ఉంది, రిలాక్స్. కనిపించే అన్ని దానాలు అన్నదానం, కన్యాదానం, ఆదానం, ఈ దానం అంటే కనిపించిన నాలుగో దానమే రా ఈ బట్టల దానం. ఆదర్శ్ ఎందుకు బట్టలు దానం చేశావు? అవునా, రోడ్ పైన పిల్లలకు బట్టలు లేవు, వీళ్ళకి ఇస్తేమో ఇంటి నుంచి చిమ్ముకొని వేస్తారు. ఆ పేదవాళ్ళకి ఇస్తేనా మంచిగా జర బట్టలు వేసుకుంటే చిన్న పోరలు. బండి ఈమెను అడిగాడు ఒకరోజు, బండి ఇచ్చిన తీసుకువెళ్ళాడు, 15 సిగ్నల్ జంప్ చేసి 5000 ఫైన్ పెట్టాడు నాకు. అది ఎవడగట లేనా, ఆమె ముఖానికి బండి తెచ్చేయడమే మంచిగా గొప్ప అన్న, మీకెళ్ళి 5000 ఫైన్ కూడా కట్టాలా? నరివేణ శవంతి పైన. నాకు లాస్ట్లో నా ఫోన్ తీసుకుంటుంది, తీసుకొని మొత్తం లాస్ట్ పీరియడ్ దాకా వాడేసేసి ఛార్జింగ్ అయిపోతుంది, మొత్తం జియో నెట్ కూడా మొత్తం యూజ్ చేసి నాకు ఫోన్ ఇస్తాను. ఫ్రీగా వస్తే ఫినాయిల్ వదిలాం మనం, జియో నెట్ నెట్. అందరూ ఒకసారి గట్టి చప్పట్లు కొట్టినా మా అమ్మాయికి. చూసావా, ఆడ కూడా ఒప్పుకున్నట్టే, రండి మీ అందరికి మేము కొడతాం చప్పట్లు. హాయ్ అక్క. హాయ్, నా పేరు సంజన, నాకు రివెంజ్ అనిల్ పైన ఉంది. పెళ్ళికి వెళ్దామన్నాడు అక్క, అయితే కార్ తీసుకొని వచ్చాడు, అయితే అది డొక్కు కారు ఉంది, మధ్యలోనే ఆగిపోయింది, పెళ్ళి పోయింది, మందు దావత్ పోయింది. పెళ్లి వరకు ఓకేనే, మందు దావత్ కట్ కట్ మళ్ళీ వాడికి కట్ అయింది కదా. అబ్బా ఏం కవరింగ్. మంచి నేను నడుపుకుంటూ వచ్చిన ఆమె ఎక్కగానే ఐరన్ లెగ్ పెట్టంగానే దళిద్రం కట్టిందండి. కారు కాదురా, ఏ సైకిల్ లేదంటే ఎడ్లు పండి తీసుకెళ్ళాలి. ఓకే నెక్స్ట్ రివెంజ్. నెక్స్ట్ నాకు రివెంజ్ అక్షయ్ మీద ఉంది. అక్షయ్ పువైపోరా షోకి తీసుకెళ్తా అని చెప్పి ఒక్కడే వెళ్ళిపోయాడు, నేను నీ కోసం కేవలం నీ కోసం కార్ బుక్ చేసుకొని వచ్చాను. అక్కని చూడనికైనా వస్తాను నేను, సుధీరాణ చూడనికే రానన్నది. చూసే గిట సుధీరాణనే చూడాలి, లేకపోతే ఎవరిని చూడద్దు. ఇడ హలో, అలాంటివి చెయ్యకు, టమాటాలు గుడ్లు అన్ని పడతాయి, తిరే తిండి నేల పాలు చేస్తావా? ఇదో నోట్లో ఏదో పెట్టుకున్నా, తినేసిన తర్వాత మాట్లాడు. ఇక్కడ చేస్తుంది చిరంజీవి గారు చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే నువ్వు నన్ను అలా అన్నావు డైరెక్ట్ చిరంజీవి గారు అన్నట్టు. చిరంజీవి గారు, మా షో తరపు నుంచి అమ్మ తరపు నుంచి నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి. బాబు అసలు మాట్లాడి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో, నెక్స్ట్ ఏంటమ్మా? అటు
నా సైడ్ నుంచి రాబోతున్న నలుగురు ఎవరంటే నా సైడ్ నాకు కావాల్సిన నలుగురు 1 2 3 4 మా వాళ్ళందరూ పొద్దున్న జిమ్ కి వెళ్ళా, అందుకే ఇక్కడికి వచ్చి సరదాగా వార్మ్ అప్ చేశారన్నమాట, జిమ్ లాగా చేశారన్నమాట. అది బాగా చేశారు. స్టార్టింగ్ అయితే అసలు ఆడు వేరే స్టెప్ తో పాటు ఈ స్టెప్ వెళ్ళిపోయాడు అన్నమాట. ఓకే, సో ఆడియన్స్ కోరిక మీదకు ఇప్పటి నుంచి గెటప్స్ మాకే కాదు మాతో పాటు స్టూడెంట్స్ కూడా ఉంటుంది. మేము లైట్ గా వేస్తుంటే స్టూడెంట్స్ కొంచెం హెవీగా వేపిస్తుంటాం మీ అందరి కోరిక మీదకు. సో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మాకే ఉంటే గెటప్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా స్టూడెంట్స్ ఉంటే మామూలుగా ఉండదు, రచ్చో రచ్చేస్తే రచ్చభ్య. ఇక్కడ మీకు స్పెషల్ డిలీషియస్ ఫుడ్ ఏంటంటే వాళ్ళ పానీపూరి ఉందన్నమాట. పానీపూరి ఒకటి ప్రిపేర్ చేసి వాళ్ళ నోట్లో పెట్టి తర్వాత అక్కడ ఉన్న గ్లాస్ తో పానీ తీసి కొడితే పానీదా సో చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎండలో ప్రత్యక్షం అవుతాను, చీకట్లో కనుమరుగవుతాను, అందరి దగ్గర ఉంటాను, ఏంటది? నీడా. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ అది చెప్పు. హలో, అక్కడ షాడో ఉంది, నీడా అని రాయలే. సెలెక్ట్ చేసుకోరా, సెలెక్ట్ చేసుకో, ఎవరు కావాలి? శైలజ. దొంగ చెప్పులు ఇప్పుడు ఎవరు చూస్తారు చెప్పు. మేము ఏదైనా సూటిగా వెళ్తాం, మీరు కొంటే చెప్పులు చూస్తారు. తెలుసుగా చందన బ్రదర్స్, ఆ పక్కనే సెకండ్ హ్యాండ్ లో అమ్ముతుంటే కొన్నాం. అమ్మా రెడీయా? ఇంకా గిఫ్ట్ ఉంది సుధీర్ బ్రో, ఎవరికి ఇవ్వాలి? అరే మర్చిపోయా, వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టా కదా, నీకు అమ్మని పంపిస్తాను నాకు. దా వచ్చే దా. ఓకే, ప్రెజెంటింగ్ యూ ద ఫిలాంథ్రోపిస్. యా ఓకే, లెట్స్ వెల్కమ్ జిఫాక్స్ కఫాక్స్. ముగ్గురికి అసలు ఎర్రగా తీసారు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సాంబా గారికి ఇలా లంచం ఇచ్చి పాటలు మార్పించడం బాగాలేదు. సాంబా ప్రజల మనిషి, ఎవరి కోసం ఏదైనా చేస్తారు. రెడీ, మనకు అవసరం లేనిది దానికి అవసరం అవుతుంది, అందరింట్లో ఉంటుంది. కుక్క కుక్క. అమ్మో, జిమ్ ఫాప్ లా ఉమ్ ఫాప్ లా, దిస్ ఇస్ రైట్ ఆన్సర్ సర్. ఏయ్ ఆహా,
కాదు ఇదేంటి రైట్ అనుకోనేసావా స్టెప్పులన్నీ ఎలా అయింది? అందరి ఇంట్లో ఉంటుంది కానా? మా ఇంట్లో లేదే. మా ఇంట్లోనూ లేదు. నువ్వు ఉన్నావు కదా. నల్లగా ఉంటాను, చీకటిని కాను, ఎండకి వానకి గుర్తొస్తాను. హెయిర్ హెయిర్ అసలు హౌ ఎలాగా? అది నల్లగా ఉంటాయి కదా, బ్లాక్ హెయిర్. ఓ యా, ఇప్పుడు నిన్ను బ్లాక్ గా చేయలేం గానీ గ్రీన్ గా చేయడానికి ట్రై చేస్తాం. దా దారి చూడు దమ్ముడు మామా, దున్న పోతుల వేరే జోడో, కమల కోడి కమల కోడి కట్ట నింద మామా, కన్నె పిల్లల జోరే జోడో. రాంగసేపు పాయింట్ బొక్క, మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు హ్యాపీగా మూడు తినేసి మళ్ళీ నా కోసం తిన్నానంటావా? ఇన్ని చెప్పా కాబట్టి గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలరా? నేను వేసుకోవాలి ఇడికి ఇవ్వాలా? అది ఎదుగో చెప్పాలి. ఓకే, నల్లగా ఉంటాను గాని బొగ్గుని గాను, నేను ఆకర్షిస్తాను గాని అమ్మాయిని గాను. ఒక్కసారి మా చెల్లెమ్మ దగ్గర ఇంకో ఆన్సర్ ఉంది. కాజల్ కాజల్ ఇలియానా కదా? ఇది కరెక్ట్.
నువ్వేం ట్రై చేస్తావా? ట్రై చేయమ్మా, తప్పే ఉంది, ట్రై చేయడం తప్పే ఉంది. రింగ్ రింగ్ ట్రై చేయి, నీకు అసలు పనిష్మెంట్ ఉండదు. క్వశ్చన్ చెప్పండి. నల్లగా ఉంటాను కానీ బొగ్గును గాను అందరిని ఆకర్షిస్తాను, కానీ అమ్మాయిని గాను. డైమండ్ రింగ్. Yes, there she is. Right answer. రైట్ నేనేమన్నా రైటా? హలో హలో హలో, నేనేమన్నా? నేనేమన్నా రైట్ ఆన్సర్? అది ఈ క్వశ్చన్ కాదు, లాస్ట్ ఎపిసోడ్ అడిగిన క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఇప్పుడు చెప్పింది అన్న. అందరికి పాణిపూరి అంటే ఇష్టమేగా, భయ్య తోడ ప్యాస్దాలు అంటారు కదా అక్కడికి వెళ్ళి. కట్లీస్ కావాలి. కట్లీసా? ఇక్కడ ముట్లీస్ కూడా వస్తుందమ్మా, అన్ని ఉంటాయి, మేమేం కంగారు పెడదు. బాయ్స్ అటాక్! మీకు టైం వచ్చినప్పుడు మీరు ఈవెంట్ తీసుకొని మప్పులు ఉప్పెల కానీ బదులు నిప్పులు కాని పిడికిలి వదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని నరాలు తగిపడి నెత్తులు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం పోని చెయ్యల దుఃఖాన్ని ఓకే. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఐస్కాంతం. ఏంటంట్రా ఐస్కాంతం ఇంగ్లీష్లో ఏమంటారు? నాకేం తెలుసు. హలో హలో, కొడతా. నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినందుకు ఈ రోజు గెటప్ ఇప్పుడు నువ్వే వేస్తున్నావు. కొట్టండి. అమ్మయ్య మిస్ అయిపోయిందేమో అనుకున్నా, నీకు గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. పోవే పోరా సెట్ కి, చంద్రముఖి వచ్చింది. బాయ్స్ అందరిని రిప్రజెంట్ చేస్తూ మాకు టీమ్ లీడర్ కావాలి. నానా ద విశాఖ ఎలా వచ్చిందో మా మిసైల్ ఆ టెల్లి ఇటు వచ్చింది, అలాగా అలా ఉంటది. ఇప్పటిదాకా స్కోర్స్ వచ్చేసి బాయ్స్ ఆఫ్ విత్ 1 point. అంతేనా, గర్ల్స్ ఆఫ్ విత్ ఓన్లీ 1 point. అక్కడ ఉండిపోతారు మీరు రౌండ్ అయిపోయేదాకా కూడా. జస్ట్ గో. సొంతం 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 నీకా నాకా.
ఫస్ట్ క్వశ్చన్ ఇస్ శూర్పణఖ ముక్కు కోసింది ఎవరు? రావణాసుడు. రావణాసుడు అసలు రావణాసుడికి శూర్పణఖకి రిలేషన్ ఏంటో తెలుసా వాళ్ళిద్దరికి? తెలీదు. ఓకే, అర్జునుడికి రావుడికి జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు? రాముడు. రాముడు. అర్జునుడికి రావుడికి యుద్ధం జరిగింది మాట అయితే. నువ్వు అడిగినా నేను చెప్పా. అంటే తెలీదు. ఓకే, ఫైనల్లీ ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. ఓకే, అండ్ రైట్ ఆన్సర్ ఇస్ లక్ష్మణుడు. ఎస్, ఇట్స్ స్కోరింగ్ టైమ్. అమ్మాయిలో ఎంతమంది బొట్టు పెట్టుకుంటే అన్ని పాయింట్స్? ఓ అవునా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. So 25 plus 1, 26 point boys! తీసుకో. అరే నువ్వు రేపు చదువుతావా? మన షో ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోవాలి. అది బుర్జు ఖాలిఫాలో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? బుర్జు ఖాలిఫా కాదురా, బుర్జ్ ఖలీఫా. అది బుర్జ్ ఖలీఫాలో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి? అన్ని పాయింట్స్ ఆపోజిట్ టీమ్ ఆన్సర్ చెప్పకపోతే 3 ను లో పెళ్ళికి. ఏంట్రా నీ బాధ ఏంట్రా? బుర్జు ఖాలిఫాలో ఎన్ని ఫ్లోర్? ఏంటిది బూజు ఖాలిఫా? బూజు ఖాలిఫా. బుర్జ్ ఖలీఫాలో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? అన్ని పాయింట్స్. ఓకే, మనకి ఏది నీ కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో, ఒకవేళ నువ్వు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో తప్పు చెప్పావు అనుకో, మన టీం నుంచి ముగ్గురిని తోసేస్తారు. 32 ఫ్లోర్స్. పదనా, మన ఇంటికి వెళ్దాం. మంచి బ్లాక్ బస్టర్ ఆపర్చునిటీ ఇచ్చా, మిస్ అయ్యావు. చెప్తే 163 పాయింట్స్ వచ్చేవి. బుర్జ్ ఖలీఫాలో 163 ఫ్లోర్స్ ఉన్నాయి. అది పక్కన పెడితే ఇప్పుడు ముగ్గురు అబ్బాయిలు నూతిలోకి వెళ్ళిపోతున్నారు. గర్ల్స్ గో పుష్. ఏంట్రా ఏంటి పడి పోజ్ పెడతారేంటి? జాగ్రత్తగా విను, చాలా ఈజీ క్వశ్చన్. గోడల్లో అతి పెద్ద గోడ ఏది? చైనా వాల్. యాక్చువల్ క్వశ్చన్ అడుగుతాం అనుకున్నావు, చెప్పేశావు కాబట్టి అది మారుస్తున్నా. చైనా వాల్ లో మొత్తం ఎన్ని ఇటుకలు ఉన్నాయి? ఎనీవేస్, మై క్వశ్చన్ ఇస్ ప్రపంచంలో అతిపెద్ద గోడ ఏది? యు టోల్ చైనా వాల్ అండ్ ఇట్స్ ది రైట్ ఆన్సర్. సూపర్ సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ప్లస్ 1 ఛాన్స్ లేదు.
చేస్తావా? ఆఖరికి ఒక అబ్బాయి హెల్ప్ కావాలి మీకు. అది భూమి మీద ఉన్నా, నీళ్ళలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, అది నెక్స్ట్ టీమ్ లీడర్ కామమ్మ. ఓకే, యువర్ నెక్స్ట్ క్వశ్చన్, బాలీవుడ్ హీరోయిన్స్ లో మిస్ వరల్డ్ అయిన ఇద్దరు హీరోయిన్స్ ఎవరు? ఐశ్వర్య రాయ్. అంతే, ఐశ్వర్య 2. తెలుసా ఇంకోళ్ళు ఎవరన్నా? సిల్స్మిత. ఓకే, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ వన్ ఇస్ ఐశ్వర్య రాయ్ అండ్ అదర్ వన్ ఇస్ సుష్మిత సేన్. ఆల్రైట్, ఇట్స్ పాయింట్స్ టైమ్. మీ స్కోర్ మళ్ళీ మొదటి నుండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఆయన ఏముంది, మళ్ళీ మొదటి నుంచి రావడానికి ఉండదు, ఒకటి మళ్ళీ మషిన్ చూస్తాం అంతే తేడా. ఓకే, యువర్ నెక్స్ట్ క్వశ్చన్, ఫిర్రం ఫిర్ఫిరా స్పెల్లింగ్ చెప్పండి. సరే, పోనో పని చేయి. నీకు రామాయణంలో ఎక్కువ గ్రిప్ ఉందా, మహాభారతంలో ఎక్కువ గ్రిప్ ఉందా? రెండిట్లో. రాముడికి అర్జునుడికి జరిగిన పోరాటంలో పోనీ ఎవరు గెలిచారు? రామునికి అర్జునికి అసలు పోరాటమే జరగదు. ఫైనల్ క్వశ్చన్. సరే, పోవే పోరా, ఇది ఎన్నో ఎపిసోడ్? ఐ థింక్ 55. 58th ఎపిసోడ్ అవ్వలేదు, 55 గెలిపోయావు నువ్వు. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే. స్కోర్ ఎక్స్చేంజ్ ప్లస్ వన్ ఛాన్స్. అబ్బా, ఇంకా వన్ ఛాన్స్ ఉంది కదరా. ఆ, సో ఆ స్కోర్ ఇస్ ప్రస్తుతానికి 26 అండ్ ఆర్ స్కోర్ ఇస్ 0. సుధీర్ శెట్టికి ఎన్ని గుండీలుంటే అన్ని పాయింట్లు అంత మంది నూతులోకి? సుధీర్ శెట్టికి ఎన్ని గుండీలుంటే అన్ని పాయింట్స్ అంత మంది ఆపోజిట్ టీమ్ వాళ్ళు నూతులోకి? ఎస్. 1, 2, 3, 4, 5. హలో, ఆగు, ఇక్కడ ఉందలే చూసా. ఓకే, 6 కదా, 7, 8. ప్యాంట్ అడగలే. ఏంటి మరి? షర్ట్ గుండీలో షర్ట్ రాశారా? ఆల్ మూసుకొని 7 పాయింట్స్ తీసుకొని 7 మెంబర్స్ ని తోసేయ్. బాయ్స్ అటాక్. గట్టునుంటావా నగన్నకి, గట్టుకొస్తావా? తెల్లగా ఉండే ఎలుగుబంటిని ఇంగ్లీష్ లో ఏమంటారు? విష్ణుప్రియ. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పోలార్ బేర్. స్కోర్ ఎక్స్చేంజ్ ప్లస్ వన్ ఛాన్స్. తెలిసేది ఇందులో ఒకటి మీకు 999 పాయింట్స్ ఆపోజిట్ టీమ్ కి, అంటే మనకి 999. అయిపోయింది, వెళ్ళి సింహాసనం తీసుకుంటారా? జగా సంభ్రమ ప్రమన్ని లింపరి.
వచ్చాడయ్యో సామి, లింగి సుక్కల్ తో బడుగెత్తింది భూమి. వచ్చాడయ్యో సామి, కొంత రెక్కల్ని మొలకెత్తించే హామి. వచ్చాడయ్యో సామి, లింగి సుక్కల్ తో బడుగెత్తింది భూమి. ఓ వచ్చాడయ్యో సామి, కొంత రెక్కల్ని మొలకెత్తించే హామి. ఇప్పుడు అర్థమైందా? కొంటి చూపులు ఎవరు చూస్తారు? దొంగ చూపులు, దొంగోళ్ళ లేశాలు, దొంగోళ్ళు. బాయ్స్ మనమే రా మంచోళ్ళు, మనసున్నోళ్ళు. అరే యాక్చువల్లీ మా బాయ్స్ తో తోయిపించేద్దాం అనుకున్నా, కాకపోతే మాకు మొగాళ్ళు అంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి లేడీస్ తో తోయిపిస్తున్నా. అమ్మా ఈయన తీసుకెళ్ళి. అదే మరి, మేం ట్రెండ్ ఫాలో, ట్రెండ్ సెట్ చేస్తాం మేము. గుడ్ నైట్. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా.